ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలన్న అంశంపై కొన్ని దశాబ్దాలుగా చాలా సిద్ధాంతాలు వచ్చాయి. ఏ ఫైనాన్షియల్ ప్లాన్ అయినా ఆర్థిక స్వావలంబన సాధించడమే అంతిమ లక్ష్యం. ఈ సిద్ధాంతాల మంచి చెడు బేరీజు వేసే ముందు మన వ్యక్తిగత జీవితాల్లో ఆర్థిక స్వావలంబన అనే విషయాన్ని ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. నెల జీతంపై ఆధారపడ్డవారు జీతం రాకపోయినా ఆదాయం తగినంత పెరగకపోయినా తమ జీవన ప్రమాణాలలో ఎలాంటి ఇబ్బంది రాకుండా తగినన్ని ఆర్థిక వనరులు కలిగి ఉండడమే ఆర్థిక స్వావలంబన. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక స్వావలంబన సాధించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం 2007 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేదు. ప్రైవేటు రంగంలో ఉద్యోగ భద్రత ఎప్పుడూ కూడా తక్కువే. పిఎఫ్, గ్రాట్యుటీ లాంటివి ఉన్నా అవి మనకు అవసరమైన సమయానికి అందుబాటులోకి రాకపోవచ్చు. అందుకే ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్లో అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం మంచి ఆదాయం, చెడు ఆదాయం. మన సమయం లేదా మేధోశక్తిని వెచ్చిస్తే వచ్చే రాబడి చెడు ఆదాయం. అంటే మన జీతం, పార్ట్ టైం ఉద్యోగం, కన్సల్టింగ్ ద్వారా వచ్చే ఆదాయం వంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. మన వైపు నుంచి ఎలాంటి శ్రమ లేదా సమయం వెచ్చించకుండా వచ్చేది మంచి ఆదాయం. అంటే గతంలో చేసిన మదుపు, ఇంకా సైలెంట్ పార్ట్నర్ అవకాశాల్లో వచ్చే రాబడి లాంటివి మంచి ఆదాయం. మన ఖర్చులన్నీ సాధ్యమైనంతగా మంచి ఆదాయం ద్వారా భరించగలిగేలా ఉండటమే ఆర్థిక స్వావలంబనకు కీలకం. అంటే మన ఖర్చుల కన్నా మదుపు నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉండాలి. ప్రముఖ ఇన్వెస్టర్లు వారెన్ బఫెట్, రాకేష్ ఝున్ఝున్వాలా వంటి మదుపర్లు ఫైనాన్షియల్ ప్లానింగ్లో చెప్పిన కీలక విషయాలేంటో చూద్దాం. ముందుగా జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. మదుపు అంటే ఒక దీర్ఘకాలిక ఆలోచన. తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో అవకతవకలుంటాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యమైనంత త్వరగా మదుపు ప్రారంభించాలి. వారెన్ బఫెట్ తన 9వ ఏట నుంచే ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టారు. ఒక అంచనా ప్రకారం 30 ఏళ్లలోపు మదుపు మొదలుపెట్టినా 45 ఏళ్ల వయసులో ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం చాలా ఎక్కువ. ఖచ్చితంగా వచ్చే ఖర్చులకు డబ్బు నెల జీతం నుంచి వాడకూడదు. ఆ ఖర్చులకు తగినట్లుగా మంచి ఆదాయం ఉండేలా చూసుకోవాలి. 40 ఏళ్లు దాటాక జీవితం మళ్లీ మొదలవుతుంది. పిల్లల చదువులు, కెరియర్లో ఇబ్బందులు, పెద్దల అనారోగ్యం లాంటివి 40 ఏళ్లు దాటాక వచ్చే సమస్యలు. మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఖర్చులే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఖర్చుల గురించి కూడా ఆలోచించి తగిన విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఉదాహరణకు, ఇప్పుడు 1 ఏడాదికి 1 లక్ష రూపాయలున్న స్కూల్ ఫీజు 5 ఏళ్ల తర్వాత ఎంత పెరుగుతుందో అంచనా వేసుకుని సిద్ధంగా ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్లో ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణించాలి. నవంబర్లో ద్రవ్యోల్బణం 14% పైగా నమోదైంది. ప్రతి నెలా సగటున 10% ఎక్కువ ద్రవ్యోల్బణం నమోదైన రోజులున్నాయి. ఒక నిర్దిష్ట మొత్తం మన దగ్గర ఉండి దాని ద్వారా వచ్చే వడ్డీ మన అవసరాలకు సరిపోయేలా ఉండటం ఇందులో ప్రధానం. మన ఖర్చులకు తగినంత వడ్డీ రావాలంటే మూలనిధి ఎంత ఉండాలో చూసుకోవాలి. ఈ మూలనిధి లెక్కింపులో ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, ఎఫ్డీపై వచ్చే రాబడి మన ఖర్చులకు సరిపోవాలనుకుందాం. నెలవారీ ఖర్చులు 50,000 అనుకుంటే 1 ఏడాదికి 6 లక్షలు. దీనికి ట్యాక్సులు కలుపుకుంటే 7 లక్షలకు పైగా వార్షిక వడ్డీ రావాలి. ప్రస్తుతం 6 నుంచి 6.5% వడ్డీ రేటుతో ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే మూలనిధి 1 కోటి రూపాయలకు పైగా ఉండాలి. అంత మూలనిధిని సాధించుకోవాలంటే ప్రస్తుతం నెల నెలా ఎంత మదుపు చేయాలో ఆలోచించుకోవాలి. ఇదే సూత్రాన్ని మ్యూచువల్ ఫండ్స్ మీద ఆపాదించి మనం ఎలాంటి ఫండ్స్ మీద మదుపు చేస్తే మనకు తగినంత ఆదాయం వస్తుందో చూసుకోవాలి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్లో కరెంటు పోగానే కుడి చేతికి టార్చ్ లైట్ అందేలా ఏర్పాటు చేసుకోవాలన్న ఉపమానాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్కి కూడా అన్వయించుకోవాలి. మన ప్రతి మదుపు ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చే ఖర్చులను భరించేలా ఉండాలి. సొంత ఇల్లు, పిల్లల చదువు, విహారయాత్రలు లాంటి ఖర్చులకు తగిన మదుపు మార్గాలు చూసుకోవాలి. మనం చేసిన మదుపు అవసరమైన సమయానికి మనకు అందేలా ఉండాలి. మూలనిధి పద్ధతి, ఈ పద్ధతికి ప్రధానమైన తేడా ఇదే. ఆ పద్ధతిలో మదుపు చేసే మొత్తం ముఖ్యం, ఇందులో సమయం కూడా ముఖ్యం. మనం ఎలాంటి పద్ధతిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆర్థిక స్వావలంబనకు ప్రధానం ఆర్థిక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణే పునాదిగా అనుసరించే ఫైనాన్షియల్ ప్లాన్ ఖచ్చితంగా విజయవంతమవుతుంది.